మీరు నల్లగా ఉన్నారని బాధపడుతున్నారా? తెల్లగా అవ్వాలని ఆశపడుతున్నారా? కానీ ఎలా అవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిని పాటించి మీ ముఖాన్ని తెల్లగా మార్చుకోండి. అందమైన ముఖం, మెరిసే చర్మం, మచ్చలు లేని ముఖం మనకు ఎంతో అందాన్ని ఇస్తుంది. అయితే అందంగా ఉండాలని అందరూ కలలు కంటారు. అయితే బయట ఎక్కువగా ఉండే ఎండ వలన మోహం, చర్మం నాశనం అవుతుంది. చాలా మంది బయట దొరికే క్రీమ్లను ఎక్కువగా వాడుతూ ఉంటారు, కానీ బయట దొరికే కెమికల్ క్రీమ్ల వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. ఇంట్లో దొరికే వాటితో సహజ సిద్ధంగా చేసుకోవడం చాలా ఉత్తమం. మరి ఎలా తయారు చేసుకోవాలో, ఎలాంటి కేర్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోజు స్నానం చేసే ముందు లేదా సాయంత్రం ముఖం కడుక్కున్న తర్వాత కొద్దిగా చల్లటి పచ్చిపాలు తీసుకుని దానిలో నిమ్మరసం చుక్కలు కలిపి ఆ పేస్టును 5 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగిన ముఖం మీద రాసుకోవాలి. రాసుకున్న ఒక 15 నిమిషాలు వచ్చి కొద్దిగా గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇలా చేస్తే నిమ్మకాయలోని బ్లీచ్ మొహాన్ని తెల్లగా చేస్తుంది. పాలు చర్మాన్ని మెత్తగా యవ్వనంగా ఉండేలా చేస్తాయి. ఇది వారానికి 3 నుంచి 4 సార్లు రాసుకోవచ్చు. ఒకవేళ చర్మం మరీ నల్లగా ఉంటే రోజు విడిచి రోజు రాయొచ్చు. ఏ వయసు వారైనా ఈ పద్ధతి ద్వారా తెల్లగా అవ్వచ్చు. చూశారుగా ఇంకెందుకు ఆలస్యం? రోజు స్నానం చేసే ముందు ఇలా చేసి మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోండి.